होली पंडुग पुरस्करिंचुकुनी मंचिर्याल जिल्ला बेल्लंपल्ली ग्राउंड लो स्वामी विवेकानंद वॉकर्स असोसिएशन आध्वर्यंलो होली वेडुकलु निर्वहिंचारु। ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చిన్నయ్య, ఏసీపీ ఎడ్ల మహేష్, మున్సిపల్ చైర్మన్ జక్కల శ్వేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు। అనంతరం వారు మాట్లాడుతూ హోలీ పండుగని ప్రజలు ఘనంగా నిర్వహించుకోవాలని, సుఖ సంతోషాలతో ఉండాలన్నారు। ఏసీపీ ఎడ్ల మహేష్, మున్సిపల్ చైర్మన్ జక్కల శ్వేత బెల్లంపల్లి ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వ్యాపారస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు। నిర్వహిస్తున్నటువంటి హోలీ సంబరాలకు హాజరైనటువంటి మొత్తం బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। హోలీ అంటే ఒక కలర్ఫుల్ గా జీవితం గడవాలని, రాబోయే రోజుల్లో సమాజం మొత్తం మన ముఖ్యంగా మన బెల్లంపల్లి నియోజకవర్గం మొత్తం కూడా మన సబ్డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మొట్టమొదటిగా మరి హోలీ శుభాకాంక్షలు। ఈరోజు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా హోలీ పండుగ గొప్పగా జరుపుకోవాలని, భారతదేశ సంస్కృతిని ఇంకా మరింత పెంచేలాగా మరి అందరం కూడా అన్నదమ్ముల్లాగా హోలీ పండుగ జరుపుకొని అందరూ సుఖశాంతులతో ఉండాలని, ఈ తెలంగాణ రాష్ట్రం సుశ్యశ్యామలంగా ఉండాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు కలగంటున్నారో, ఆయన 68 సంవత్సరాలలో కూడా ఇంత కృషి చేస్తున్నారో, మరి ఆ భగవంతుడు ఇంకా ముఖ్యమంత్రి గారికి ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనుభవిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రజలు ఏదైతే అనుభవిస్తున్నారో, అట్లాగే దేశంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పేదవాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అక్కడ కూడా అందరూ కూడా అనుభవించడాగా మరి వారి ప్రయత్నం ఏదైతే ఉందో తప్పకుండా భగవంతుడు దీవించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు, ముఖ్యంగా ఈ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతి ఒక్కరికి, బెల్లంపల్లి టౌన్లో రూరల్ మండలాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను హోలీ పండుగ శుభాకాంక్షలు। బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఈ పండుగని చిన్నపిల్లలతో పాటుగా పెద్దలందరూ సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ। ఈ పండుగని మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను। అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సహజ రంగులతో ఈ పండుగని సంతోషంగా జరుపుకోవాలని, అలాగే మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిరు ఉద్యోగులకు కూడా వాళ్ళ యొక్క జీవితాలను రంగు జరగడం జరిగింది। అలాగే మన ఎవరైతే యువతరం ఈనాటి యువతరం ఉన్నారో వాళ్ళకి కూడా ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి 80,000 ఉద్యోగాలను కూడా కల్పిస్తూ మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరి జీవితాల్లో హోలీ పండుగని సంతోషంగా జరుపుకునే విధంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది। ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు।